నిజాం కాలేజీలో డిగ్రీ విద్యార్థినులకు హాస్టల్స్ కేటాయించాలని నిరసన తెలిపారు స్టూడెంట్స్. చీకటైనా కూడా విద్యార్థినులు నిరసన విరమించకుండా కాలేజీలో బయటాయించారు. కళాశాల ప్రిన్సిపాల్ తమ ప్రతిపాదనను పట్టించుకోకుండా డిగ్రీ విద్యార్థినులకు 50%, పీజీ విద్యార్థినులకు 50% కేటాయిస్తామని సర్క్యులర్ విడుదల చేశారన్నారు. పీజీ విద్యార్థినులకు ఉస్మానియా యూనివర్సిటీలో హాస్టల్ సౌకర్యం ఉందని తెలిపారు. తమ హాస్టల్లో 100% అడ్మిషన్లు కేటాయించాలని డిమాండ్ చేశారు డిగ్రీ విద్యార్థినులు. నిజాం కళాశాల విద్యార్థినుల ఆందోళన ఇక్కడే పోరాటం చేస్తామంటూ కూడా ఇప్పుడు ఈరోజు మేము ఇక్కడ కూర్చోడానికి కారణం ఏంటంటే మా గర్ల్స్ హాస్టల్ మాకు 100% యూజీ విద్యార్థులకు కేటాయించకపోవడం వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాం ఈరోజు ధర్నాకి. ఇది 5 రోజుల నుంచి కొనసాగుతున్నది. ఇంత చీకటైనా కూడా మేము ఈ నుంచి కదలకుండా కూర్చుంటున్నామంటే మా ప్రాబ్లం ఎంత గట్టిగా ఉన్నదో మీరు అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ని కానీ మేము ప్రభుత్వాన్ని కానీ క్వశ్చన్ చేస్తున్నాము. ఏమని అని అంటే మేము 2022లో మాకు 100% యూజీ విద్యార్థులకి హాస్టల్ కేటాయిస్తున్నాము అని చెప్పేసి మీరు ఇచ్చిన పేపర్ స్టేట్మెంట్లు కానీ మీరు ఇచ్చిన ఓరల్ మాటల ద్వారా మీరు మాకు ఇచ్చిన హామీలు కానీ అన్నీ కొట్టిపడేసి ఇప్పుడు మా ప్రిన్సిపల్ 50% పీజీకి 50% యూజీకి అని చెప్పేసి స్టేట్మెంట్ మాకు చూపించి మా కడుపులను కొడుతున్నాడు అని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మాకు హాస్టల్ వసతి అనేది కల్పించకుండా పీజీ వాళ్ళకి సగం కల్పించి యూజీ వాళ్ళకి సగం కల్పిస్తే మరి మిగతా సగం వాళ్ళు సగం మంది ఎక్కడ పోవాలని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాము అడ్మినిస్ట్రేషన్ని. ఇంతగానో ప్రశ్నిస్తున్నా, 5 రోజుల నుంచి మా ప్రొటెస్ట్ మేము కొనసాగిస్తున్నా కూడా ఎటువంటి స్పందన లేకపోవడం చాలా నిరాశగా ఉంది. ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ని మేము ఇప్పటి వరకు కూడా ఎక్కడ చూడలేదు. మేము 1st క్లాస్ నుంచి చదువుకొని వచ్చినాము, అప్పుడు కూడా మాకు ఇలాంటి వైఖరి ఎలా ఏ ప్రిన్సిపల్ కూడా మాకు కల్పించలేదు. 50-50% యూజీ వాళ్ళకి పీజీ వాళ్ళకి అని చెప్పి నోట్ జియో అనే సర్కులర్ అనేది జారీ చేశారు. కానీ మేము ఆపకుండా మా ప్రొటెస్ట్ని 19 రోజుల పాటు అంటే 16th నవంబర్ వరకు కంటిన్యూ చేసినాము. అప్పుడు 100% యూజీ విద్యార్థినులకే హాస్టల్, ఏమైనా మిగిలితే పీజీ వాళ్ళకి ఇస్తామని చెప్పినాక మేము ఈ ప్రొటెస్ట్ అనేది విరమించుకున్నాము. అప్పుడు వాళ్ళని నమ్మి మేము విరమించుకున్న తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే యూజీ విద్యార్థినుల స్ట్రెంత్ తక్కువ ఉండేది. అంటే గ్రూప్కి 30 మంది విద్యార్థినులు మాత్రమే ఉండేవాళ్ళు కాబట్టి యూజీ విద్యార్థుల స్ట్రెంత్ తక్కువ ఉంది కాబట్టి మిగిలిన సీట్లు ఎలాగో ఖాళీగా ఉంటాయి కాబట్టి పీజీ వాళ్ళకి ఇవ్వండి అని మేమే ఒప్పుకున్నాము. ఆయన కూడా ఏమని చెప్పిందంటే ఇప్పుడు ఖాళీగా ఉండడం ఎందుకమ్మా, పీజీ వాళ్ళకు ఇద్దాము, తర్వాత మళ్ళీ యూజీ వాళ్ళకే ఉంటుంది 100% అని మేము నమ్మి పీజీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ తర్వాత ఇప్పుడు మా స్ట్రెంత్ ఆయన గ్రూప్కి 30 తీసుకున్న వాళ్ళే ఇప్పుడు 60 మందిని తీసుకున్నారు. అంటే హాస్టల్లో ఫెసిలిటీ లేనప్పుడు 30 మందిని తీసేసి మరి 60 మందిని ఎందుకు తీసుకున్నారు? అప్పుడు ఆలోచించాలి కదా ఫెసిలిటీ లేదని. చింత చెట్టు కింద నిరసన ప్రదర్శించడం, నిరసన చేసినా కూడా మాకు ఒక్కరిసారి మాకు ఏం చెప్పారంటే 100% యూజీకే హాస్టల్ అని చెప్పి కేటాయిస్తున్నాం అని చెప్పేసి క్లియర్ కట్ చెప్పానంటే మరి మిగతా మా పిల్లలు ఎట్టుకోవాలి? మరి ఇప్పుడు దోస్తు నుంచి నిజాం కళ